కోటమిలో సీట్లాట తెలంగాణలో పంట పంచాయతీ ప్రణితరావు చెప్పిన టాప్ సీక్రెట్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్ సీజ్ సారీ చెప్పిన కేంద్ర మంత్రి 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ స్టాక్ ఎక్స్చేంజ్ కు బాంబు బెదిరింపు జగ్జీ వాస్దేవ్ కు బ్రెయిన్ సర్జరీ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 వార్తలు చూద్దాం सार्वत्रिक एन्निकल संग्राम मोदलैंदी लोकसभा एन्निकल तोली विडत पोलिंग नोटिफिकेशन विडलैंदी तोली विडत 21 राष्ट्रालु केंद्र पालित प्रांतालु एन्निकलु जरगबोतुन्नायि देशव्याप्तंगा 102 लोकसभा स्थानालकु तोली विडतलो एन्निकलु जरुगुतायि तोली विडत एन्निकलकु नामिनेशनल प्रक्रिया कूडा प्रारंभमैंदी सार्वत्रिक एन्निकल वेळ केंद्र एन्निकल संघं कीलक निर्णयं तीसुकुंदी बैंकुलु अनुमानास्पद लावादेवीलपै निघा पेट्टालंटू अन्नि राष्ट्राल एन्निकल प्रधान अधिकारुलकु उत्तर्वुलु जारी चेसिंदी रेंडु नेलल्लो लक्षकु मिंचि जमा विथ्रा चेसिन खातालु ओके जिल्लालो अनेक मंदिकि आन्लैन् बदिलैन खातालु विवरालु सेकरिंचालनि सूचिंचिंदी बैंकु नुंडि जिल्ला एन्निकल अधिकारुलु समाचारं तेप्पिंचुकोवालनि अनुमानं उंटे वाटि विवरालु फ्लैयिंग् स्क्वाड्लकु इव्वालनि तेलिपिंदि ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచిత హామీలు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై గురువారం విచారణ జరపరుంది ధర్మాసనం ఉచిత హామీల ఓటర్లను ప్రభావితం చేయడమే కాకుండా ఎన్నికల ప్రక్రియకున్న స్వచ్ఛతను దెబ్బతీస్తాయని పిటిషనర్ తెలిపారు ఇది ప్రజాస్వామ్య విలువల మనుగడకు ముప్పు అన్నారు ఈసీ తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తావించారు बीजेपी नेता एंपी वरुण गांधी सारी स्वतंत्र अभ्यर्थिगा पोटी चेसे अवकाशं कनपड़ुतोंदी प्रस्तुतं आयन उत्तर प्रदेश लो पीलीभीत नियोजकवर्गं नुंडी लोकसभकु प्रातिध्यान्नि वहिस्तुन्नारु अयिते गत कोंतकालंगा पार्टी विधानालपै तीव्र विमर्शलु चेस्तुन्न वरुण गांधी की बीजेपी टिकेट इव्वदने टाक नडुस्तोंदी अदे जरिगिते इंडिपेंडेंट गा वरुण पोटी चेस्तारनि समाचारं ఈ సారి ఉత్తరప్రదేశ్ నుంచి గాంధీ ఫ్యామిలీ ప్రాతినిధ్యం ఉండదని ప్రచారం జరుగుతోంది రాహుల్ బైడెనాడుని మాత్రమే పోటీ చేయాలని భావిస్తున్నారని గత ఎన్నికల ఓడిపోయిన అమేథీని వదిలిపెడతారని తెలుస్తోంది అలాగే సోనియా గాంధీ ఇప్పటికే రాయబరేలి వదిలేసి రాజ్యసభకు ఎంపికయ్యారు ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తారని భావించినా ఆమె విముఖత తెలిపినట్టు సమాచారం कांग्रेस अग्रनेता राहुल गांधी पै विरचुकुपड्डारु प्रधानी मोदी चाला मंदी राजकीय स्टार्टअप्लनु लॉन्च चेयालनि चूसिना अदि विफलमैंदनि राहुल गांधीनि उद्देशिंचि परोक्ष व्याख्यलु चेशारु राहुल्नि ఎన్నిసార్లు లాంచ్ చేసినా నూతన ఆలోచనల వెంట పరిగెత్తేవారే విజయవంతం అవుతారంటూ సటైర్లు వేశారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారతే అన్నారు ప్రధాని మోదీ ఢిల్లీలో భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు మూడవ విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా అంటూ హామీ ఇచ్చారు పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీఎం జగన్తో ముద్రగడ వంగాగీత భేటీ అయ్యారు ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలంటూ మంత్రిని సీఎం జగన్ ఆదేశించారు మండలాల వారీగా నేతలకు బాధ్యతలు ఇచ్చారు కోటమిలో మరోసారి పిఠాపురంలో సీటు లొల్లి మొదలైంది పవన్ పోటీలో లేకుంటే తాను బరిలో దిగుతా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పవన్ కాకుండా పిఠాపురం నుండి ఎవరు పోటీలో దిగినా తాను ఖచ్చితంగా బరిలో ఉంటా అంటున్నారు బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే పవన్ ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది ఈ క్రమంలో వర్మ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి ఇటు పిఠాపురంపై ఫోకస్ చేయడమే కాదు యాక్షన్ కూడా స్టార్ట్ చేసింది వైసీపీ ఇందులో భాగంగా జనసేన పిఠాపురం మాజీ ఇన్‌చార్జ్ శేషు కుమార్ని పార్టీలో చేర్చుకుంది సీఎం జగన్ సమక్షంలో శేషు కుమారి వైసీపీ కండువా కప్పుకున్నారు గత ఎన్నికల్లో పిఠాపురం నుండి జనసేన అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు జనసేనానిపై వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలంటూ విమర్శించారు ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న పవన్ కు ఇటువంటి పరిస్థితి ఎందుకన్నారు పిఠాపురం ప్రజలు పవన్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు గురువారం కడప జిల్లా నేతలతో ఏపీసీసీ చీఫ్ శర్మిల సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో కడప నేతలతో భేటీ కాబోతున్నారు శర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా శర్మిల పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది మూడో లిస్టుపై బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది మార్చి 23న మూడవ లిస్టు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై స్పష్టత రాబోతోంది కామన్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరగడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మూడు రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురుస్తోంది దీంతో రైతులు నష్టపోయారు రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి
राष्ट्र में वड़गेళ్ళ वर्ष तो పంటలు దెబ్బతిని రైతులు ఆందోళనకు గురవుతుంటే సీఎం కనీసం కన్నెత్తి చూడటం లేదంటూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప గల్లీల్లో రైతుల కన్నీళ్లు కనిపించవా అంటూ ప్రశ్నించారు. పంట నష్టంతో రైతులు బోరున విలపిస్తే పార్టీ ఫిరాయింపుతో సీఎం బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. कांग्रेस प्रभुत्वं रैतुलपै कक्ष गट्टिनंटू माजी मंत्री निरंजन रेड्डी आग्रहान व्यक्तं चेशारु. बीआरएस की व्यतिरेकंगा पनिचेस्तुन्नारु कानी रैतुल बाधलु पट्टिंचुकोवट्लेदन्नारु. तम हयांलो रैतुलकु परिहारं किंद 10,000 रूपायलु इच्चामनि कांग्रेस सर्कार कूडा एकराकु 10,000 इव्वालंटू डिमांड चेशारु. राष्ट्रंलो करुवु परिस्थितुलु नेलकोल्पालंटू विमर्शिंचारु. बीजेपी नेता बंडी संजय कूडा रैतुल कष्टालु उद्देशिंचि कांग्रेस सर्कारपै मंडिपड्डारु. रैतुलकु अंडगा निलवाल्सिन प्रभुत्वं कनीसं पट्टिंचुकोवट्लेदंटू आरोपिंचारु. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెడుతోందని వర్షాలు పడి రైతులను కన్నీరు మున్నీరుగా ఉంటే ధైర్యం చెప్పేవారే లేరంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కరువు పరిస్థితులకు కారణమే బీఆర్ఎస్ అని ఆరోపించారు. రైతులను తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నల్లగొండలో పర్యటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిల్లర్లపై ఫైర్ అయ్యారు. సన్నబియ్యం క్వింటాలకు 2,800 కన్నా తక్కువకు కొనుగోలు చేస్తే కేసు నమోదు చేయాలని మిల్లర్ని సీజ్ చేయాలంటూ అధికారిని ఆదేశించారు. ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 4వ రోజు విచారించారు అధికారులు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీశారు. రోజులో దాదాపుగా 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో ప్రశ్నలు అడుగుతున్నారు. కవిత నుండి లిఖితపూర్వకంగా మౌఖికంగా వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కవిత పిఎల్ రాజేష్ రోహిత్ రావులను కూడా విచారించారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు కలిశారు. 4 రోజులుగా కవితను కలుస్తున్నారు కేటీఆర్. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం సహా ఇతర అంశాలపై కవితతో కేటీఆర్ చర్చించారు. అయితే కోర్టు అనుమతి ఇవ్వడంతో కవితను తల్లి కుమారులు కలుస్తారనుకున్నారు. కానీ వారు కలవలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీని ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేసిన కవిత తన అరెస్టు నిబంధనలకు వ్యతిరేకమని వాదించారు. అరెస్టు విషయంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉల్లంఘించారని చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు జరిగిందని కవిత ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి బెయిల్ మంజూరైంది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. భార్యకు చికిత్స చేయించేందుకు అభిషేక్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. ఈడీ అధికారులకు ఫోన్లో అందుబాటులో ఉండాలని సూచించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ పిటిషన్పై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. దిక్కర్ కేసులో ఈడీ నోటీసులకు సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్జీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలో అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మెదడులో భారీ వాపు రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. తెలంగాణ కొత్త గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్కు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉదయం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ సాయంత్రం పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ సభ్యత్వాన్ని తిరిగి పొందడం చాలా ఆనందంగా ఉందని తనకు ఎంతో సంతోషకరమైన రోజు అన్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. గవర్నర్గా తనకు ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ పదవిని విడిచిపెట్టాలని అందుకు తాను ఒక్క శాతం కూడా చింతించడం లేదన్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలంటే ఆసక్తి అని అందుకే గవర్నర్ పదవికి రాజీనామా చేశారన్నారు. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసేందుకే ఈ నిర్ణయమన్నారు మాజీ గవర్నర్. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. వడగళ్ల వర్షానికి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. రాబోయే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. తెలంగాణలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరో 2 రోజులు అకాల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. మంగళవారం కురిసిన అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాంధ్రలో మరో 2 రోజులు మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పంట పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చీపురుపల్లిలో జరుగుతున్న శ్రీ కనక మహాలక్ష్మి జాతర కోసం వేసిన భారీ లైటింగ్ సెట్టింగ్ రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో వాహనాల్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ముగ్గురు సీఐఎస్ఎఫ్ సభ్యులతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐ స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ కాన్వాయ్ను చెక్ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లోకేష్ కాన్వాయ్లోకి కారును చెక్ చేశారు. ఉండవల్లి కరకట దగ్గర కారులో ఈ సోదాలు జరిగాయి. తాడుపల్లిలో అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళుతుండగా లోకేష్ కాన్వాయ్లో తనిఖీలు జరిగాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక వైసీపీ నేతకు చెందిన షాపింగ్ మాల్లో ఎన్నికల వేళ పనిచేందుకు చీరలు నిల్వ ఉంచారని టీడీపీ శ్రేణులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడకు చేరుకున్న టీడీపీ వైసీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడగా పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. కాళ్ళ మండలం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన శివరామరాజుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గతంలో 2 సార్లు తనను ఆదరించిన ప్రజలు మరోసారి తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. వైసీపీలో చేరారు వంగవీటి నరేంద్ర. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో వంగవీటి నరేంద్ర పార్టీలో చేరారు. వంగవీటి నరేంద్రకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజశేఖర్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మంచి సంబంధం ఉందన్నారు నరేంద్ర. కొంతమంది నేతల స్వార్థం కోసమే కూటమి ఏర్పడిందన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లో కీలక పరిణామం నెలకొంది. జన్ అధికార పార్టీని పప్పు యాదవ్ కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టుగా పప్పు యాదవ్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా చెప్పారు. లోక్సభలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించిన డీఎంకే దాంతోపాటు మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. ఇందులో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీటి పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్ నియమించే అధికారం వంటి ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డీఎంకే అది చేస్తుందన్నారు సీఎం స్టాలిన్. అటు తమిళనాడులో అన్నా డీఎంకే కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఈ జాబితాను విడుదల చేశారు. మొత్తం 16 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా డీఎండీకే 5 స్థానాల్లో పోటీ చేయనుండగా పుదియ తమిళగళం, ఎస్డిపిఐలు చెరుస్థానంలో పోటీ చేయనున్నాయి. మరోవైపు తమిళనాడులో బీజేపీలో అమ్మ మక్కన్ మున్నేట్ర కజగం పొత్తు కుదుర్చుకుంది. తమ పార్టీ 2 స్థానంలో పోటీ చేయనుందని ఆ పార్టీ చీఫ్ టీటీవీ దినకరన్ తెలిపారు. 2017లో అన్నాడీఎంకేతో విభజించి దినకరన్ ఏఎంఎంకే పార్టీ పెట్టారు. ఈ లోక్సభ ఎన్నికలో తమకు కేటాయించే గుర్తు కోసం పార్టీ ఎదురు చూస్తోంది. ఏఎంఎంకే మాత్రం తమకు కుక్కర్ గుర్తు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకుంది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా పోస్టు పెట్టారు. నిందితుడు మల్నాడువాసి అని, గతంలో ఆయుధాలు శిక్షణిచ్చే కార్యక్రమంలో పాల్గొన్నాడని మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. దీంతో మంత్రి క్షమాపణ తెలిపారు. అయితే కేంద్ర మంత్రి శోభా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఈసీకి ఫిర్యాదు చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కోరింది. తమిళ ప్రజల్ని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారని డీఎంకే ఆరోపించింది. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ పని మొదలుపెట్టింది. జల సౌధకు వెళ్లిన కమిటీ ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధరరావును పిలిచి విచారణ జరిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై ఆరా తీసింది. అంతకుముందు అధికారులతో సమీక్షించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సున్నిళ్ల బరాజులను పరిశీలించింది. కల్వకుంట్ల కన్నారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఆదిబట్లలో ఉన్న 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావుతో పాటు అతని గ్యాంగ్ ప్రయత్నించిందని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో పలువురు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టుగా పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ప్రణీత్రావుతో కలిసి పనిచేసిన అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతితోనే ట్యాపింగ్ జరిగినట్టుగా గుర్తించిన పోలీసులు పలువురు ప్రజా సంఘాలు, నేతల నెంబర్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా నిర్ధారించారు. ఎస్ఐబీలో పలువురు అధికారుల పాత్రపై నిఘా పెట్టారు పోలీసులు.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ రెహమాన్ తో పాటు ఢిల్లీకి చెందిన మరో వ్యక్తిని అదుపులో తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. వీరి వద్ద నుండి 11 గ్రామాలు ఎండిఎన్ఏ ఓ జాగ్వార్ కార్ను స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ లో ఏజెంట్ సాయంతో యువతే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ లో మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోలర్ అధికారులు దాడులు చేశారు. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజక్షన్ ని సీజ్ చేశారు. బిల్లులు లేకుండా ఢిల్లీ నుండి ఇన్సులిన్ ఇంజక్షన్లు హోల్సేల్ వ్యాపారులు తెప్పించుకుంటున్నారు. 40% డిస్కౌంట్ తో మార్కెట్ లో ఇన్సులిన్ అమ్ముతున్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ లో 6 హోల్సేల్ వ్యాపారుల గోడౌన్స్ పై దాడులు చేసి 51 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజక్షన్ ని సీజ్ చేశారు. యాదాద్రి జిల్లా అనాజీపురంలో ఒక అగంతకుడు హల్చల్ చేశాడు. గ్రామాలు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. పిల్లల్ని ఎత్తుకు వెళ్లే వాడిని అనుమానించి వెంబడించారు. వారిని తప్పించుకుని ఒక గెస్ట్ హౌస్ గోడ దూకాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన వారిపై కర్ర రాళ్లతో దాడి చేశాడు. పోలీసులు అతడిని అదుపులో తీసుకున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి జీకేవీది కొయ్యూరు మండలాలు 25 నాటు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గిరిజనులు తమ వద్ద ఉన్న నాటు తుపాకులను పోలీసులకు సరెండర్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ చెప్పారు. ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మారుస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పరికరాలు ఉపయోగించి ఈ నేరానికి పాల్పడుతున్న ఇదాయత్ అలీ ముజాహిద్ అహ్మద్ లను అదుపులో తీసుకున్నారు. బాలాపూర్ కేంద్రంగా నిందితులు కాల్ రూటింగ్ కు పాల్పడుతున్నారు. కృత్రిమంగా మామిడి పళ్ళు మాగబెడుతున్నారనే సమాచారంతో పలు గోదాములపై పోలీసులు తనిఖీలు చేశారు. 12 గోదాముల్లో కార్బైడ్ ఇథిలిన్ రసాయనాలతో మామిడి పళ్ళు పక్వానికి వచ్చేలా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇటువంటి వాటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. ఇలా చేసే వారి పట్ల కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక దంపతులు శునకంపై ఉన్న భక్తిని చాటుకున్నారు. తమ పెంపుడు శునకానికి పూజలు చేశారు. అనంతరం స్వీట్లు పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. కాశీ పర్యటన తర్వాత కాలభైరవుడి ప్రతిరూపానికి పూజలు చేయడం ఆనవాయితీ అని అందుకే పూజలు చేశామంటున్నారు దంపతులు. తిరుమల అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎలుగుబంటి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు నడకదారిలో గస్తీని పెంచారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పూర్ణాహుతి చక్రతీర్థం నిర్వహించారు. విష్ణు పుష్కరుణిలో స్వామివారికి చక్రస్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమల తిరుపతిలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. పుష్కరుణిలో తెప్పపై సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామావతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవాలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముత్యాల పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కోలాటం చండీ మేళంతో పాటు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళారూపాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ పూజా ఇంటర్నేషనల్ హైస్కూల్ను జీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతామని శ్రీ 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 తిరుదండి చెన్నజీయర్ స్వామి తెలిపారు. పూజా ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు రాజారెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. రాజారెడ్డి ఎన్నోసార్లు తన వద్దకు వచ్చి స్కూల్ తీసుకోవాలంటూ అభ్యర్థించారన్నారు. ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసి పూజా ఇంటర్నేషనల్ హైస్కూల్ నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఘనంగా హోలీ పండుగ జరగనుంది. ఇటీవల ఆలయం పూర్తికాగా బాలాయంలో అధికారికంగా హోలీ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామమందిర ట్రస్ట్ ఏర్పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. హోలీ నాడు బాలరాములకి 56 వంటకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. అయోధ్యతో పాటు శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురలో కూడా హోలీ వేడుకలు అంబరాన్ని తాకాయి. మథుర బారాబాంకి బృందావనంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వారం ముందు నుండి ఈ ప్రాంతంలో హోలీ వేడుకలు జరుపుకోవడం మానవాయితీ. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరిగిన భస్మహారతిలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు. కేఎల్ రాహుల్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ అయోధ్యలో బాలరాముడు దర్శించుకున్నారు. పసుపు రంగు చీర ధరించి కూతురు భర్తతో సహా బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య బాలరాముడు దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కిరణ్ రిజిజు కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ రాజీనామా చేశారు. కిరణ్ రిజిజు కు పరాస్ నిర్వహించిన మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. భారతీయ షేర్లు విక్రయించి అమెరికన్ షేర్లు కొనకపోతే బాంబు పేరుస్తానని బెదిరించారు. దీంతో ఎన్ఎస్ఈ ఉద్యోగులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనిగా భావిస్తున్నారు.
యూపీలో బుధవారం దారుణం జరిగింది ఒక ఉన్మాది ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేశాడు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలో ఆ ఉన్మాదిని ఎన్కౌంటర్ చేశారు మృతి చెందిన పిల్లల్ని ఆయిష్ అహాన్లుగా గుర్తించారు ఈ హత్యలు యూపీలో సంచలనం కలిగించాయి प्रपंच अत्यंत कालुष्य राजधानी ढिल्ली मरोसारी निलिचिंदि स्विट्जरलैंड चेंदिन आईक्यू एयर संस्थ प्रपंच वायु नाणीत निवेदिक 2023 लोपल अंशानि प्रस्तावींचिंदि 2018 नुंडि नालुगु सार्लु मोस्ट पोल्यूटेड कैपिटल सिटी किरीटानि ढिल्लीने दक्किंचुकुंदि दींतो कालुष्यं तग्गिंचेंदुकु अधिकारुलु चर्यलु चेपट्टारु प्योर वेज ఫ్లీట్ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ Zomato వెనక్కి తగ్గింది తమ డెలివరీ భాగస్వాములందరూ ఎరుపు రంగు దుస్తుల్నే కొనసాగిస్తారని స్పష్టం చేసింది ప్యూర్ వెజ్ ఫ్లీట్లో డెలివరీ బాయ్స్ ఆకుపచ్చ యూనిఫామ్ ధరిస్తారని ప్రకటించింది దీంతో నిరసన వ్యక్తం కావడంతో వెంటనే వెనక్కి తగ్గింది వెజ్ ఫ్లీట్ విషయంలో ఎటువంటి రాజకీయ మతపరమైన ఉద్దేశాలు లేవన్నారు ఆ సంస్థ సీఈఓ దీపేందర్ గోయల్ रशिया तो इंडिया बंधम मरी बतम इधर देशाधिने आकांक्षार मरोसारी रशिया अध्यक्ष पुतिन को प्रधानमंत्री मोदी फोन अभिनंदन राबोये संवसरा इन देश मध्य व्यूहात्मक भागस्वाम्य मरी बतमे गति प्रयत्ना इधर ने अंगीक अट यूक्रेन प्रधान जेलेंस्की तो प्रधान फोन विविध रंगा भारत यूक्रेन भागस्वाम्या मरी बतम मार्गर ने चर्चा रशिया तो विवाद चर्चा प्रधान चर्चल तो मुझक सागू सूची समस्य शांतियुत परष्के भारत मदद भरोसा इच्छा रशिया अध्यक्ष पुतिन पर अमेरिका डिफेंस चीफ लॉयड ऑस्टिन हॉट कमेंट्स पुतिन यूक्रेन पर विजया साधिस्ते अक्कड़ो आगड़ रशिया तो कोनसागु विवाद मध्य यूक्रेन को अमेरिका मदत पुनरुद्घाटिस्तू कमेंट्स दाड़ विषय में यूक्रेन एमात्र तग्गदनि स्पष्ट తన అధికారంలోకి వస్తే బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీపై అవసరమైతే తగిన చర్యలు తప్పవని రిపబ్లికన్ అభ్యర్థి వెరిస్లో ట్రంప్ అన్నారు అమెరికా వీసా పొందే సమయంలో సదు దరఖాస్తుదారునికి గతంలో మాదక ద్రవ్యాలు వినియోగించిన చరిత్ర ఉంటే వెల్లడించాలి యుఎస్ కి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు చంద్రుడిపై పరిశోధనలు బీజింగ్ వేగవంతం చేసింది చంద్రుడిలో చీకటి భాగంలో చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది భవిష్యత్తులో చైనా చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపై పంపేందుకు దీన్ని వాడబోతున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఆవలి వైపు ఉన్న మట్టి ఇతర ఖనిజాలను చైనా సేకరించింది అంతేకాదు చంద్రుడిపై తలపెట్టిన మానవ యాత్రలకు ఇతర గ్రహాలపై కార్యకలాపాల నిర్వహణలో కూడా కమ్యూనికేషన్స్ ను చైనా దీని నుండే జరపనుంది ఆస్ట్రేలియాలో షెగ్లోసిస్ వ్యాధి కలకలం రేపుతోంది వందలాది మందికి పైగా వ్యాధి బారిన పడుతున్నారు స్టేట్ విక్టోరియాలో హిస్టారిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది దీనికి హాజరైన ప్రజల్లో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్ కు హాజరైన వారిని ఇంకెవరికైనా అటువంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించారు త్వరలో వాట్సాప్ మరో అదృపయే ఫీచర్ అందుబాటులో తీసుకురాబోతోంది ప్రస్తారికి 30 సెకండ్ల వీడియోను మాత్రమే అప్లోడ్ చేసే అవకాశం ఉండగా 60 సెకండ్ల నిడివితోన్న వీడియోలను సైతం స్టేటస్ లో అప్లోడ్ చేసే అవకాశాన్ని ఇవ్వబోతున్నట్టుగా సమాచారం ఇప్పటికే దీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో ఉంది వరుసగా 7వ సారి అదే స్థానంలో కొనసాగింది ప్రపంచంలో 143 కి పైగా దేశాల ప్రజల ఇష్టాలు తెలుసుకొని దీని రూపొందించారు మొదటి స్థానం ఫిన్లాండ్ 2వ స్థానం డెన్మార్క్ 3వ స్థానం ఐలాండ్ నిలిచాయి ఇక అత్యంత సంతోషకరమైన దేశాల్లో భారత్ 126వ స్థానంలో ఉంది పాకిస్తాన్ 108వ స్థానంలో ఉంది చైనా 60వ స్థానం ఇక నేపాల్ 93వ స్థానం మయన్మార్ 118వ స్థానం ఇక తాలిబాన్ల పాలనలోకి వెళ్ళిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున ఉంది T20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ICC ఆవిష్కరించింది న్యూయార్క్ లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై విండీస్ దిగ్గజ క్రికెటర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అమెరికా జట్టు బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు ఈ ట్రోఫీని 15 దేశాల్లో ప్రదర్శనకు ఉంచుతారు ఈసారి అమెరికా వెస్ట్ ఇండీస్ సంయుక్తంగా T20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్నాయి విరాట్ కోహ్లీ తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు తన నేక నుండి కింగ్ అనే పదంతో పిలవడం ఆపేయండి అంటూ సూచించారు ఇటువంటి పదంతో పిలుస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తనను విరాట్ అని మాత్రమే పిలిస్తే చాలంటూ విజ్ఞప్తి చేశారు ఐపీఎల్ టైటిల్ సాధించాలి అనేది తన కలని ఈసారి ఎలాగైనా సాధిస్తానని చెప్పుకొచ్చారు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది ప్రముఖ దర్శకుడు శంకర్ సుకుమార్ చిరంజీవి అల్లు అరవింద్ బోని కపూర్లతో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందంటున్నారు రామ్ చరణ్